హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేపిఆర్ ఇన్ఫో ఛానల్ సో మన ఛానల్లో మనం లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే వీడియోస్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ సో ఇటీవల అందరికీ కూడా ఒకటే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది కదా సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అవుతుందని చెప్పేసి సెంట్ర సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ మీద సో అందరికీ కూడా వ్యతిరేకత అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఎలా ఏర్పడింది సో దాన్ని వెనుక ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ కష్టం గురించి ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అలాగైతే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ అయితే చేరుగుతాను సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇటీవల దేశవ్యాప్తంగా ఆందోళనలు పుట్టిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ రీసెంట్గా విశాఖపట్నం వేదికగా ఉన్న స్టీల్ ప్లాంట్ పైన నిర్ణయం తీసేసుకుంది దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనుకున్నట్లు తెలియడంతో లక్షల మంది ఆశలు తమ పట కష్టానికి న్యాయం ఏదని ప్రశ్నిస్తున్నాయి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ నుంచి వరంగల్ విజయవాడ గుంటూరు లాంటి ప్రాంతాలలో జరిగినటువంటి ప్రాణ త్యాగాలు ప్రస్తుత నిర్ణయాలు ధిక్కిరిస్తున్నాయి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటూ పోరుబాటు బట్టి ఏకంగా ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసి సంపాదించుకున్న విశాఖ ఉప్పుపై ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అనేది చాలా చాలా తప్పుడు నిర్ణయం అనేది మనకి వ్యక్తమవుతుంది సో మరి ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసి సంపాదించుకున్న విశాఖ ఉప్పు ఉప్పుపై ప్రైవేటు వ్యక్తులు అధికారం చలాయిస్తాం అనేది కరెక్ట్ కాదనేది వాళ్ళ వాదన ఇప్పుడు పద్దెనిమిది వేల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇరవై వేల మంది కాంట్రాక్ట్ స్టాఫ్తో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఉన్న మరి ఇంతలా ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ప్రైవేటైజేషన్ అనేది చాలా చాలా దారుణం కదా ఫ్రెండ్స్ మరి అసలు దాని వెనకాల ఉన్నటువంటి నిర్మాణం వెనక ఉన్నటువంటి విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు అరవై ఆరు గ్రామాల నుంచి ఇరవై రెండు వేల ఎకరాలు లో శంకుస్థాపన జరిగి రెండు వేల ఇరవై మూడు నాటికి యాభై రెండేళ్ళు అయితే పూర్తి కాగా ఇప్పుడు విశాఖ హుక్కు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేగవంతమవుతున్నాయి ప్రైవేటీకరణ యత్నాలపై విమర్శలు వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి అరవై ఆరు గ్రామాల నుంచి ఇరవై రెండు వేల ఎకరాలంటే మాటలు కాదు కదా ఫ్రెండ్స్ మరి అలాంటప్పుడు ఇప్పుడు పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా చాలా విమర్శలకైతే దారి తీస్తుంది మరి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి సాధించినటువంటి విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అనే దాని మీద సో మీకు ఆంధ్రుల నాటి అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు అన్న మాటలు అయితే గుర్తు చేసుకుంటున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇలాగే పోరాడి ముగ్గురు విద్యార్థులతో పాటు మరో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు అంతేకాదు అదే రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన కాల్పుల్లో ముప్పై రెండు మంది చనిపోయారు సో మరి ఇంతమంది ప్రాణాలతో నిలబడినటువంటి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదాన్ని కూడా లెక్కయకుండా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రైవేటీకరణ చేస్తుంది కదా సో అసలు అప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై మూడులో దేశంలో నాలుగు ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి తీర ప్రాంతంలో మరో పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రాంధ్ర అప్పటికే కేంద్ర ప్రభుత్వం నాలుగు ఉక్కు కర్మాగారాలు దేశంలో ఉన్నాయి మరొక ఉక్కు కర్మాగారం తీర ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలని భావించింది సో కానీ ఎక్స్పర్ట్లు రీసెర్చ్లు చేసి ఎక్స్పర్ట్లు అందరూ కూడా రీసెర్చ్ చేసి వైజాగ్ బెటర్ అని తేల్చేశారు అప్పుడు రాజకీయాలు మొదలయ్యాయి ఉక్కు కర్మాగారాన్ని తమ రాష్ట్రాలకు తరలించేందుకు చాలా ప్రయత్నాలు అయితే జరిపారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అవకాశం ఆకార నిమిషాల్లో చేజారుస్థితి తలెత్తింది కేంద్రం కూడా ప్రకటన చేసి ఊరుకుందిపోయింది ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతించినప్పటికీ ఆర్థిక కారణాలు చూపి పనులు ఆలస్యం జరగడంతో మళ్ళీ అలజడి చెలరేగింది ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మొదట కొన్ని నెలల పాటు దేశంలో అశాంతి అసంతృప్తి ఆందోళనలు తీవ్రమయ్యాయి వరుసగా రెండు సీజన్లు దారుణంగా ఉండటంతో ఆర్థిక పరిస్థితి దారుణమైపోయింది అప్పటికే మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయిన పరిస్థితి మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూడా ఒడిదుడుకలతో సాగుతుంది మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మద్రాసు నగరాన్ని కోల్పోయినమైన అసంతృప్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేకపోలేదు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు మాత్రమే పూర్తయ్యాయి అప్పటికే వచ్చినటువంటి మూడు పంచవర్ష ప్రణాళికల్లోనూ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది ప్రభుత్వ పెట్టుబడులతో సరైన పరిశ్రమలు రావడం లేదని నిరుత్సాహంతో ఉన్నారు కొద్ది కొద్దిగా రేగిన అగ్రజ్వాలలు ఊపందుకున్నాయి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని కట్టడి చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు కొందరు ప్రజాప్రతినిధులు సభ్యత్వాలకు పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేసి మరొక పక్క గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి అమృతరావు పంతొమ్మిది వందల అరవై ఆరులో అక్టోబర్ పదిహేనున విశాఖపట్నం వేదికగా నిరాహార దీక్షలో కూర్చున్నారు మరి ఈ విధంగా ఉద్యమం అనేది ఊపందుకున్న వేళ కొద్ది రోజుల్లోనే కాలేజీ స్టూడెంట్స్ విద్యార్థులు స్కూల్ స్కూళ్ళలో స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు మద్దతు పెరిగింది విద్యార్థులు తరగతులు బహిష్కరణ చేసి బంధులు సమ్మెలు నిరాహార దీక్షలు పెరిగాయి ఆ సమయంలో తెన్నేటి విశ్వనాథం ఎంవి భద్రం బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగాలు ఇచ్చారు సో ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటిన విశాఖపట్నంలో స్టూడెంట్స్ భారీ ప్రదర్శన చేపట్టారు వారిని చెదరగొట్టే కార్యక్రమంలో పోలీసు పోలీసులు కాల్పులు కూడా జరిగాయి ఈ ఘటన తొమ్మిది మంది చనిపోగా వారిలో ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు అలా రాష్ట్రం అంతా మారింది వీరికి మద్దతుగా పలు ప్రాంతాల్లో ఆందోళన చేసిన వారిలో ఆదిలాబాద్ ఒకరు తరగ తరగపలసులో ఒకరు విజయవాడలో ఐదుగురు విజయనగరంలో ఇద్దరు కాకినాడలో ఒకరు వరంగల్లో ఒకరు శ్రీలేరులో ఒకరు ముప్పై రెండు మంది ప్రాణాలను అయితే కోల్పోవడం జరిగింది ఆ రోజు జరిగినటువంటి స్టూడెంట్స్ సభ భారీ ప్రదర్శన చేపట్టడం వల్ల పోలీసులు కాల్పోలు చేయడం వల్ల ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు స్టీల్ ప్లాంట్ గురించి అయితే చేసుకోవడం జరిగింది మరి అమృతరావు దీక్షకు కేంద్రమై దిగి వచ్చింది మరోవైపు దీక్షకు దిగినటువంటి అమృతరావు మరణించే ప్రమాదం ఉందని అధికారులు తెలియజేశారు నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రధాని ఇందిరాగాంధీకి అదే విషయం చెప్పారు చివరికి ఆమె విశాఖలోని ముఖ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు కాసు బ్రహ్మానందరెడ్డి ఆ లేఖను తీసుకుని పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ మూడున విశాఖకు వచ్చారు ఆ లేఖను అందరికీ చూపి అమృతరావుతో దీక్షను విరమింపజేశారు ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనవరి జనవరి ఇరవైనా సో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికైతే శంకుస్థాపన అయితే చేయడం జరిగింది సో అలా అలా శంకుస్థాపన చేసినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం అరవై ఆరు గ్రామాల్లో ఇరవై రెండు వేల ఎకరాలు సేకరించడం జరిగింది సో ఈ విధంగా అరవై ఆరు గ్రామాల్లో ఇరవై రెండు వేల ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగింది ఈ విధంగా జరిగినటువంటి నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై రెండులో పూర్తవడం సో పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు సో మన తెలుగు జాతికి ఈ స్టీల్ ప్లాంట్ని అయితే అంకితం ఇవ్వడం అనేది జరిగింది ఈ విధంగా ఎన్నో కష్టాలు పడి ఎంతోమంది ఆత్మత్యాగంతో సో ఈ విధంగా ఏర్పడినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయడం అనేది కేంద్రం అనే తీసుకున్న నిర్ణయం అనేది మనకు తెలుస్తుంది అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్రం భావిస్తుంది దాని వలన కేంద్రానికి వచ్చే లాభం ఏంటి సో వైజాగ్ ప్రైవేటీకరణ చేయడం వల్ల కేంద్రానికి కలిగే లాభం ఏంటి అలాగే ఆంధ్రాకి కలిగే నష్టం ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్